నమస్తే సార్. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులకు నమస్కారం. సార్, సీఎం జగన్ ఈరోజు లండన్ వెళ్ళబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేను లండన్ వెళ్ళాక మీరు ఇలా చేయండి అంటూ ముఖ్య నేతలకు ఇప్పుడే ఆదేశాలు వెళ్ళిపోయాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుందంటారు, ఏం జరగబోతుందంటారు ఏపీలో? అంటే ఒక వ్యక్తిని బట్టి, ఆయన గతంలో చేసిన పనులు బట్టి వాళ్ళు చేసే ప్రతి పనిని అనుమానించడం కానీ అభినందించడం కానీ జరుగుతుంది. ఒక మంచి వ్యక్తి అనుకోండి, అతను ఏది చేసినా మంచి పని చేస్తాడనే ఒక నమ్మకం ఏర్పడితే ప్రతిదీ కూడా అతను నమ్ముతారు. అలాగే ఈయన ఏది చేసినా దీంట్లో ఏదో ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, ఆయన స్వార్థ ప్రయోజనం ఉంటుంది, దీని వెనకాల ఏదో హింసకు సంబంధించిన పథకాల రచన ఉంటుంది అని ఒక వ్యక్తి మీద అనుమానం ఉందనుకోండి, ఆయన ప్రతి కదలికని ప్రతి చర్యని కూడా అనుమానిస్తారు, సహజం అది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటంటే, ఆయన వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, తర్వాత వాళ్ళ సొంత కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ ఇలాంటి, తర్వాత గతంలో ఆయన లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించిన పథక రచన కానీ, ఆయన వాళ్ళు చెప్తున్నారు కదా మాకు ఆదేశాలు పైనుంచి ఉన్నాయి కాబట్టి మీ మీద ఏ సెక్షన్ ఉన్నా లేకపోయినా, ఏ కారణం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయటం అనేది మా డ్యూటీ, మేము మా పయ్యాలు చెప్పారు కాబట్టి చేయాల్సిందే. రఘురామ్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, ఆయనే నంద్యాల వెళ్ళి అప్పుడు ఈయన బస్సు యాత్రలో ఉన్నాడు, అరెస్ట్ చేశారు కాబట్టి ఎప్పుడైనా సరే. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన గతంలో కూడా వాళ్ళ చిన్నాన్నగారు హత్య జరిగినప్పుడు ఆయన మేనిఫెస్టో ఫైనలైజ్ చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టైంలోనే అక్కడ నుంచి ఒక ఇది వచ్చింది కాల్లో, అంటే వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు కదా, దానికి చాలా స్కెచ్ చేశారు, పథక రచన జరిగింది, టైము ప్లేసు అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా, తర్వాత దానికి ఇది కూడా ఇచ్చారు, దాన్ని ఏమంటారు సుపారీ, డబ్బులు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించిన ఆయుధాలను కూడా ఎప్పుడు ఎవరు తేవాలో తెచ్చారు, ఇట్లా ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్. తర్వాత ఆయన హత్య చేయబోయే ముందు ఎక్కడ సమావేశం అవ్వాలి, హత్య అయిన తర్వాత ఎక్కడ సమావేశం అవ్వాలి, హత్య జరిగిన తర్వాత అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని ఎవరెవరికి ఫోన్లు చేసి చెప్పాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరిగిన సంఘటనలు కాబట్టి ఆయన ఎవరి మీదకి తోసినా తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ, అది అంటారు కదా గూగుల్ టేక్అవుట్ అని, వీటన్నిటి ద్వారా తెలిసింది. తర్వాత ఫోన్లు చెక్ చేసినప్పుడు ఎవరెవరికి ఫోన్లు వెళ్ళి ఏ టైంలో వెళ్ళి ఆయనే స్వయంగా వచ్చి అక్కడ చెప్పాడు కదా, చిన్నాన్న ఈజ్ నో మోర్ అని, మేనిఫెస్టో కమిటీలో ఉన్న సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసరు ఆయన అజయ్ కల్లం రెడ్డి, వీళ్ళందరికీ కూడా చెప్పాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒకటి స్కీమ్ పెట్టాడంటే, తర్వాత కిందసారి లండన్ వెళ్ళినప్పుడు కూడా ఈయన అరెస్ట్ చేసినప్పుడు నేను లేని ఇక్కడ లండన్లో ఉన్నానని చెప్పాడు, అక్కడ ఒక అసైన్మెంట్ ఇచ్చి వెళ్ళాడు ఆయన, వచ్చి ఎలా జరిగిందో నాకు తెలియదు, బహుశా మరి అంటే అది కేంద్రం మీదకి నెట్టాడు ఆ నిందని. సిఐడి వాళ్ళు అంత పెద్ద అరెస్ట్ చేస్తే ఆయనకు తెలియదు అని చెప్పటం, అదే గవర్నర్ గారు ఆయన గౌరవ సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తి, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు తెలిసిందో షాక్ అయ్యాడు, అదేంటి ఎలా చేస్తారు 17 ఏ ప్రకారం దీనికి నాకు ఇన్ఫామ్ జరగాలి కదా, ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ అని. అట్లా అంత షాకింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్గా చేశాడు ఆయన అక్కడ లేని సందర్భంలోనే. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన లండన్ లేకపోతే ఇంకా కొన్ని యూరప్ కంట్రీస్ వెళ్తున్నాడంటే, తర్వాత ఆయన ఇక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా హింసాకాండ జరిగింది ఎలక్షన్లో, కానీ ఇప్పుడు కూడా ఖండించాలి ఆయన, అంత పెద్ద పెద్ద సంఘటనలు జరిగినా ఖండించాలి కదా, చీఫ్ మినిస్టర్ నువ్వు, ఎవరు చేసినా కూడా పోలీసుల్ని పబ్లిక్గా నువ్వు లాన్ ఇంటర్నల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవద్దని చెప్పొచ్చు, కానీ పబ్లిక్ కన్సంప్షన్ కోసమైనా ప్రజల కోసమైనా సరే, వాళ్ళు అధికార పార్టీకి చెందిన ఇంకా ఏ రాజకీయ పార్టీకి చెందిన జాతీయ పార్టీల వాళ్ళు అయినా సరే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనే ఒక పబ్లిక్గా చెప్పాలి. తర్వాత జరిగిన దానికి నేను సంతాపం తెలుపుతున్నాను, ఆ బాధితుల్ని వెంటనే ఆదుకోండి, వాళ్ళకి వైద్యం అందించండి, ఇవన్నీ ఎప్పుడైనా చెప్తారు కదా ఏ చీఫ్ మినిస్టర్ అయినా నార్మల్గా చెప్పేది, గాయపడిన వాళ్ళని అంత అమ్మాయికి ఇంత గొడ్డలు దెబ్బ తగిలితే ఆ అమ్మాయి టీవీల్లో ఇంత వైరల్ అయిపోయింది, ఎలక్షన్ రోజు పొద్దున్నేనే మొదలైంది అధికార పార్టీ హింస అనేది, ఆయనకి చిన్న దెబ్బ తగిలితేనే పెద్ద పెద్ద పట్టీలు వేసి పెద్ద పెద్ద 20 మంది డాక్టర్స్, మళ్ళీ వెళ్ళి ఇంకొక ఆయన్ని తగిలితే ఆయనకి కన్నుకు పెట్టుకుని బహిరంగ సభల్లో మాట్లాడటం, మరి అంత దెబ్బ తగిలింది ఒక మహిళ
ఆమె ఎంత ధైర్యంగా ఉంది, అందులో నువ్వు ఒక పులిబిడ్డవని చెప్తారు, పులివెందుల పులివని, పులివెందుల పులికే ఇంత గీత పడితే తట్టుకోలేకపోతే ఒక మహిళ నుదురంతా చిరిగిపోయి ఇట్లా ఓపెన్ అయిపోయింది. అలాంటి సంఘటనని కనీసం ఒక మహిళ మీద ఇలా దాడి చేసిన దుర్మార్గులు ఎవడైనా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే ఒక మాట కూడా అనపోవటం, ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇదేంటి చీఫ్ మినిస్టరు ఇలాంటి బాధ్యత ఎందుకు వహించట్లేదు, ఖండించడమే ఖండించాలి కదా జరిగిన దానికి. కాబట్టి ఆయన ఎప్పుడైనా ఇక్కడ విదేశాలకు వెళ్ళాడంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక జనంలో ఒక భయం అనేది వచ్చేసింది. అండ్ కొన్ని కొన్ని జరిగే సంఘటనలు కూడా సింక్ అవుతూ ఉన్నాయి సార్. అదే యాదృచ్ఛికంగా జరుగుతాయా, పెరిగిన పోలింగ్ సరళి కూటమి గెలుపు కోసమని ప్రచారం జరుగుతుంటే ఆయనేమో ఐపాక్తో మీటింగ్లో గతంలో కన్నా ఒక సీటు ఎమ్మెల్యే సీటు ఎక్కువే, ఎంపీ సీటు ఎక్కువే అని చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, పోస్టల్ బ్యారెట్లో ఓట్లను తాళించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే పోలింగ్ తర్వాత కూడా దాడులు అని కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అనుమానం వస్తున్న పరిస్థితి సార్. అంటే ఈ ఓట్ల లెక్కింపు రోజు ఇంకెలాంటి కుట్రలకు ప్లాన్ చేసే అవకాశం ఉంటుందంటారు, ఎలా ఉండబోతుందంటారు ఓట్ల లెక్కింపు టైంకి మరి? అదే ఇప్పుడు ఇప్పుడు ఆయన వెళ్ళబోయే ముందుగానే డీజీని సిఎస్ని కూడా పిలిపించారు. ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా దిగజారబట్టే కదా, ఇంకా దేశంలో ఏ డీజీని సిఎస్ని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ద వెరీ నెక్స్ట్ డేనే రమ్మని చెప్పేసింది. త్రీ ఓ క్లాక్ కల్లా వచ్చి మా ఆఫీస్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడిగింది. అంటే ఈయన ఎప్పుడు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా జరుగుతాయా, లేకపోతే అవి ఒక సిస్టమ్ అంటే ఒక పథకం ప్రకారం జరిగితే మనకు అర్థం కావట్లా, జనాలకు కూడా అదే కన్ఫ్యూషన్ వస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి. గతంలో ఇట్లాంటి ఎన్నికల్లో దాడులు జరిగినా కూడా వెంటనే ప్రభుత్వాలు పబ్లిక్గా ప్రకటనలు ఇచ్చాయి, మీరు చర్య తీసుకోండి పోలీసుల్ని. ఈసారి పోలీసులు ఇంతమంది సస్పెండ్ అవ్వడానికి కూడా కారణం వాళ్ళు అధికార పార్టీతో అంట కాగటం అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ మొత్తం సర్వీస్ రికార్డుల్లో ఎంత కూడా రిమార్క్సే, బ్యాడ్ రిమార్క్స్. అంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు ఎందుకు బలి కావాలి? ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళుగా అయితే స్వయంగా ఎవరు కూడా వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు అని తెచ్చుకోరు. కేంద్ర ప్రభుత్వ పై వాళ్ళు ఒత్తిడి చేస్తేనే చేస్తారు ఇలాంటి పనులు, లేకపోతే ఎవరైనా నిబంధనల ప్రకారం వెళ్తాం కదా. ఆ ఒత్తిడి చేయటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన తప్పుకోవటానికి అవకాశం ఏముంటుందంటే, మీరు అన్నట్టు రేపు ఎక్కడన్నా కనుక ఈవీఎంలో పెట్టిన స్టోరేజ్ కేంద్రాలు వాటిని ఏమంటారు స్ట్రాంగ్ రూమ్స్, అక్కడైనా జరిగినా కూడా ఆయన ఏం చెబుతాడు, నేను ఇక్కడ లేనంటాడు అంతే కదా. అప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు? పోలీస్ అధికారులు, ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు బాధ్యులు అవుతారు. అట్లా తప్పించుకోవటానికి అవకాశం ఉండే పనులు ఏమైనా ఈయన చేస్తున్నాడా, ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఇచ్చారనేది జనసామాన్యంలో కూడా చర్చ అవుతుంది. ఊళ్ళల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంఘటనలన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మానసిక పరిస్థితి కానీ ఆయన హావభావాలు చెప్పాడంటే ఒక మాట దాని ఇల్లు అంతరార్థం ఏంటనేది కూడా ప్రజలు గ్రహించగలిగారు. సొంత కుటుంబ సభ్యులు చెప్పారు బయటకు వచ్చి, అతను వ్యక్తిత్వం స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, మేము ఒక మంచి వ్యక్తి అనుకుని మేము అందరం కూడా బలపరిచి మీ ముత్తో కూడా ఓట్లు వేయించాము, కానీ వాడు మమ్మల్ని దెబ్బతీశాడు, మిమ్మల్ని దెబ్బతీశాడు, తను సొంతంగా లాభపడ్డాడు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం లేదు, అందుకని ఈసారి మేమే చెబుతున్నాము. సో విజయం గారు కూడా షర్మిల గారిని బలపరచమంది గెలిపించమంది కానీ అంత గతంలో బైబిల్ పట్టుకుని ఆయన కోసం రాష్ట్రం అంతా తిరిగిన విజయం గారు ఈసారి ఆయన గెలుపు కోసం సహాయం చేయమని ఒక ఓటు వేయమని కానీ కూడా అడగలేదు ఆయన. అంటే వీటన్నిటికీ ఆయన చేసిన గతంలో చేసిన పనులే కారణం. ఇప్పుడు అట్లాగే ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడైనా విదేశాలకు వెళ్తే ఎవరికి ఏం ముప్పు ఉంటుందో, ఇక్కడ ఎవరికి ఇక్కడ స్పాట్ పెట్టి వెళ్ళాడు, దీన్ని ఎల్బి అంటారు లీగల్ పరిభాషలో. ఎవరన్నా ఎవరికన్నా ఇక్కడ లేపటానికి పెడితే తను ఆ కేసులో ఇరుక్కోకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడో దూరంలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటమో, లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొవటమో అక్కడ రికార్డెడ్గా ఉంటుంది, ఇక్కడ సంఘటన జరుగుతుంది. కాబట్టి వీళ్ళు రేపు ఈయన కనుక ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారనుకో, నేను పలానప్పుడు నేను పలానా టైంలో లండన్లో కాలుకి ఆపరేషన్ చేయించుకుని అక్కడ ఉన్నాను, లేదు ఫలానా కార్యక్రమంలో ఉన్నాను, లేదు నేను ఫలానా నుంచి పాస్పోర్ట్లో ఉంటుంది కదా ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు వచ్చాడు అనేది, నేను ఫలానా 17వ తారీఖు
నుంచి పలానా జూన్ 4 వరకు నేను విదేశాల్లో ఉన్నాను, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాను, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను, ఇవన్నీ కూడా రికార్డెడ్గా చూపించినప్పుడు కోర్టు కూడా ఏమనలేదు. కాకపోతే ఎల్బి అనేది కోర్టులకు కూడా తెలుసు, ఇక్కడ పథక రచన చేసి దూరంగా వెళ్ళిపోతారు, ఎల్బి సృష్టిస్తారని. అప్పుడు పోలీసు కానీ కోర్టులు కూడా నమ్ముతాయి. ఎట్లా నమ్ముతాయి అంటే కొన్ని ఆధారాలు దొరుకుతాయి. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆలోచిస్తే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఎలాగూ అయిపోయినాయి, ఇంకా 2 పార్టీల భవిష్యత్తు అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈవీఎంల కంట్రోలింగ్ అంతా కలెక్టర్ల చేతిలో ఉంటుంది. సో కలెక్టర్లు వచ్చేసి సిఎస్ మాట వినాల్సి ఉంటుంది, డీజీపీ అండర్లోకి కలెక్టర్స్ రారు కాబట్టి సిఎస్ ఏది ఆదేశిస్తే అదే చేయాలి. కానీ ఇప్పటికీ అన్ని ఆరోపణలు వచ్చినా కూడా సిఎస్ని మార్చలేదు. అంటే రేపు ఆ ఈవీఎంలో ఏమైనా గోల్మాల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అనే అనుమానం కూడా వస్తుంది సార్. సో ఆ రకంగా ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటారా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుంది. అందులో 1 అంచెలో 2 అంచెల్లోనో కేంద్ర బలగాలు కూడా ఉంటాయి. కేంద్ర బలగాలకు సంబంధించిన ఒక అధికారి కూడా ఉంటాడు అక్కడ. ఎప్పుడైనా స్ట్రాంగ్ రూమ్ తెరిచేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక రికార్డు ఉంటుంది అక్కడ, స్ట్రాంగ్ రూమ్ దగ్గర. ఆ రికార్డులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎవరు కలెక్టర్ వచ్చినా కూడా ఎంటర్ చేయాలి, ఏ రోజు ఏ టైంలో ఓపెన్ చేశారు, ఏ టైంలో క్లోజ్ చేశారు, ఏ పర్పస్కి ఓపెన్ చేశారు అనేది రికార్డ్ మెయింటైన్ చేయాలి, దాని వీడియో కూడా తీయాలి. కాబట్టి ఒకవేళ కలెక్టర్లని సిఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అక్కడ కేంద్ర బలగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ముందు ఆ రికార్డ్ అంతా రాయాలి, ఆ బుక్లో ఎవరు వచ్చారు, ఆ ప్రతినిధులు ఇతర రాజకీయ ప్రతినిధులకి ఇన్ఫామ్ చేశారా లేదా, వస్తే వాళ్ళ ప్రతినిధుల సంతకాలు కూడా ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ రూముల్లో ట్యాంపర్ చేయటం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఇంకా అవి పోలింగ్ బూత్ల్లో ఉన్నప్పుడు వీళ్ళు రిగ్ చేయొచ్చు, లేకపోతే క్యాప్చర్ చేయొచ్చు, ఇంకా ఏదైనా మ్యానిపులేషన్ చేయొచ్చు సిబ్బందితో కుమ్మక్కై. ఒక్కసారి వాటి అన్నిటికీ సీల్ వేసిన తర్వాత, స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఈవీఎం కూడా సీల్ వేస్తారు. ప్రతి రాజకీయ పార్టీ ఏజెంటు దాని మీద సంతకం పెడతాడు సీల్ మీద. అంటే వీళ్ళు లోనకి వెళ్ళినా కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఓపెన్ చేయాలి. తర్వాత రేపు రీకౌంటింగ్ తీసుకొచ్చినప్పుడు ప్రతి బాక్స్ని ఈవీఎం మెషిన్ని ఏజెంట్లు ముందు ఓపెన్ చేయాలి, ఆ ఏజెంట్ సంతకం పెట్టిన సీల్ ఉందా లేదా అని చెక్ చేయాల్సి వస్తుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు కదా ఫస్ట్ టైము, అప్పుడు క్యాండిడేట్స్ అందరినీ పిలిపిస్తారు, వాళ్ళ సమక్షంలోనే లాక్ అంతా కూడా తీసి చూపిస్తారు, ఇదిగో కరెక్ట్గా ఉందా లేదా, ఫలానా రోజు మనం లాక్ చేసాము, మధ్యలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తీయొచ్చు, అంటే సేఫ్టీ ఉందా లేదా, ఒక్కోసారి వర్షాలు పడ్డప్పుడు ఏమైనా తడిచిపోయినాయా, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, ఎలక్ట్రిక్ డ్యామేజెస్ కానీ ర్యాట్స్తో కానీ ఏమైనా జరుగుతుందా అన్నప్పుడు కూడా మధ్యలో కూడా చెక్ చేయొచ్చు. అప్పుడు కూడా వీళ్ళు అందరూ ఉండాలి, చూసి అన్నీ ఇంటాక్ట్గా మెషిన్స్ అన్నీ ఉన్నాయి, ఇది ఏ డ్యామేజీ జరగలేదు అన్న సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ సీల్ వేసేస్తారు. అట్లా అంత ఈజీ అయితే కాదు స్ట్రాంగ్ రూమ్స్ని. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్స్కి ఎలా ఉంటుందో అంతకన్నా హై సెక్యూరిటీ దీనికి ఉంటుంది. బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్స్కి ఇవాళ రేపు బ్యాంకులు కూడా వాచ్మెన్లు పెడతల్లా, ఎందుకంటే ఇక వాళ్ళకి ఎకానమీ ఫ్యాక్టర్లో. ఇదట్ట కాదు, ప్రజలకు సంబంధించిన అభిప్రాయం నిక్షిప్తమైంది కాబట్టి ఒక్కసారి కనుక అది డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ రీపోలింగ్ చేయాలంటే ఒకటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ అనేది ఇంత అధమస్తంగా ఉందా అని. రెండోది చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా శ్రమతో కూడుకున్న పని, మళ్ళీ ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా కష్టం, ఇవన్నీ మళ్ళీ డ్యూటీ లేయటం వీళ్ళందరినీ పెట్టడం. కాబట్టి స్ట్రాంగ్ రూమ్స్లో జరుగుతుందని అయితే నేను అనుకోను. అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి అవసరమైతే 4 అంచె కూడా పెట్టగలదు కేంద్ర ఎన్నికల సంఘం, ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తారు, ఇంకా హయ్యర్ ఆఫీసర్స్ని పెడతారు. సపోజ్ ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఇన్స్పెక్టర్ అధికారు, డిఎస్పీ స్థాయి అధికారిని కూడా పెడతారు. అట్లా ఇంకా కొంచెం మ్యాన్ పవర్ని పెంచుతారు, ఇంకా అడిషనల్ ఫోర్సెస్, అంటే ఇప్పుడున్న వాళ్ళు ఆర్మర్డ్ రిజర్వ్ అనుకోండి, ఇంకొక విభాగానికి చెందిన వాళ్ళని కూడా తీసుకొస్తారు. అట్లా అంత ఈజీ అయితే కాదు, ప్రజలు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ అమ్మా, మన వీక్షకులు కూడా.